మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చడి మామిడి తోరణాలతో, భగవన్నామ స్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతుంది. మనకున్న 12 తెలుగు మాసాల్లో 5వది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. శ్రావణ సోమవారములు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. శివారాధన కూడా చాలా ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవధారణలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రేట్లు శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసముండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించే కంటే ఆ పరమేశ్వరుని పూజిస్తేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెబుతారు. శ్రావణ శనివారములు ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవెలుపు అయినా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి శనివారం రోజున అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియచేస్తారు. మంగళగౌరి వ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతమని, మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చెయ్యాలి. దీంతో వారు నిండు సుమంగలిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉంటాయి. నాగపంచమి శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి అంటారు. ఈ రోజున ఉదయాన్నే లేచి పాము పుట్టల వద్దకు వెళ్లి ఆ నాగేంద్రునికి పాలు పోస్తారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.